ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీ కసరత్తు కొనసాగుతుంది ఐఏఎస్ ఐపీఎస్ల సహా ఇతర అధికారుల బదిలీలు త్వరలోనే జరగనున్నాయి దశాబ్ది ఉత్సవాల అనంతరం అధికారుల బాధ్యతల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి అధికారులు ఉద్యోగుల బదిలీలు పోస్టింగ్ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నిర్వహణ విధుల్లో ఉండే అధికారుల విషయంలో మార్గదర్శకాలు విడుదల చేసింది సొంత జిల్లాల్లో పనిచేయరాదని మూడేళ్లకు మించి అక్కడే కొనసాగరాదని స్పష్టం చేసింది అందుకు అనుగుణంగా రెవెన్యూ పోలీసు సహా ఇతర అధికారులు తమ విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది ఉద్యోగుల బదిలీ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా లేని అధికారుల బదిలీలపై దృష్టి సారించింది జిల్లా ఎన్నికల అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించే నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు కొన్ని జిల్లాల ఎస్పీలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం రిటర్నింగ్ అధికారులు సహాయ రిటర్నింగ్ అధికారుల బాధ్యతల్లో ఉన్న పలువురిని కూడా బదిలీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు కొన్ని చోట్ల ఇన్ఛార్జీలున్న పరిస్థితుల్లో పూర్తిస్థాయి అధికారులను కూడా నియమించాల్సి ఉంది మొత్తంగా చూస్తే వంద వరకు అధికారుల బదిలీలు జరగవచ్చని అంటున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీ కసరత్తు ఉన్నత స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం ఈసీ మార్గదర్శకాలకు లోబడి ఉండేలా బదిలీలు చేయడంతో పాటు మరికొంతమందికి కూడా బదిలీ చేయవచ్చని అంటున్నారు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో కూడా ఇప్పటికే కసరత్తు పూర్తయింది ఆ జాబితాను ముఖ్యమంత్రి పరిశీలించి ఆమోదం తెలపాల్సి ఉంది ప్రస్తుతం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ నెల ఇరవై రెండుతో వేడుకలు పూర్తవుతాయి ఆ తర్వాతే బదిలీలు జరగవచ్చని అంటున్నారు ఎన్నికల సమయమైనందున పాలన రాజకీయ పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని బదిలీల ప్రక్రియ పూర్తయి కొత్త పోస్టింగ్లు ఇస్తారని చర్చ జరుగుతోంది